ఎగువ రాష్ట్రాలు నీరు ఉన్నా తెలుగు రాష్ట్రాలకు కనీసం తాగునీరు ఇవ్వడం లేదన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ఏడాది రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం నమోదైందన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు లేవంటూ వైసీపీ ఎంపీలు రాజ్యసభలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. పట్టి సీఎం వట్టి సీఎం అని విమర్శించారని, జగన్ ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు మంత్రి. గోదావరి జలాలు కృష్ణా జలాలను కాపాడాలని చూస్తుంటే జగన్కు కడుపు మంటగా ఉందన్నారు ఆయన. ప్రతిరోజు కూడా 30 TMC 3 లక్షలు 2 లక్షలు అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అక్కడ 280 TMC పోతే దాంట్లో 20 TMC పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు ఇవ్వాల్సిన సాట గోదావరి జలాలు తెచ్చి ఇవాళ 13 లక్షల ఎకరాల్లో అటు వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ గుంటూరు కానీ ప్రకాశం కానీ నీళ్ళిస్తే నారుమళ్ళు వేసుకొని వెతదల్లుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. జూన్ 19 20 TMC వచ్చాయి. ఇంతవరకు ప్రతిపక్షాలకు సంబంధించిన వాడు ప్రతిపక్ష నాయకుడు కానీ, ఎందుకంటే ప్లేనర్లో తిట్టడానికి 4 సార్లు వెళ్ళాడు ప్రకాశం బ్యారేజ్ మీద, 2 సార్లు వెళ్ళాడు 2 సార్లు వచ్చాడు. ఒక్క మాట కూడా, మీరు కూడా అమరావతి కానీ విజయవాడ వచ్చిన వాళ్ళు ప్రకాశం బ్యారేజ్లో కృష్ణా జలాలు చూశారు, గోదావరి జలాలు చూశారు. మొత్తం గోదావరి జలాలే అక్కడ నిండున్నాయి. 20 TMC వచ్చేసినాయి ఆల్రెడీ. ప్రతిరోజు 8500 క్యూసిక్లు వెళ్తున్నాయి. ఆ నీళ్ళు అక్కడ ఇచ్చి ఇటు శ్రీశైలం దగ్గర నుంచి కృష్ణా జలాలు ఇటు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఇస్తామంటే విమానాల్లో తీసుకెళ్తారా, హెలికాప్టర్లో తీసుకెళ్తారా? ఎగతాళి చేశారు, ఆరోపణలు చేశారు, కోర్టులకు వెళ్ళారు, అడ్డం పడ్డారు. గోదావరి జిల్లాకి వెళ్ళి నా బొమ్మల్లో వదిలిపెట్టారు. దేనైనామా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. తిట్టండే, కొట్టండే, అడ్డం పడండే, బొమ్మలు కాల్చండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్పాలి.